హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. మళ్ళీ మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది కదా, ఆగస్టు స్టార్టింగ్ నుండి మ్యారేజ్ సీజన్ ఉంది. సో నేను వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఇవి సింపుల్ గరిగబుడ్లు అయితే చేసి పెడుతున్నాను. ఇది రేట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదైతే జస్ట్ నేను 130 రూపీస్కి అలా ఇస్తానండి. కంప్లీట్గా 130-120 అలా ఇస్తాను. చాలా సింపుల్ డిజైన్, ఆయిల్ పెయింట్ అండి ఇది. అంటే మన షైనింగ్ పెయింట్ కాదు, ఫ్యాబ్రిక్ పెయింట్స్ కాకుండా. ఇవి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అన్నమాట. ఇవి ఫ్యాబ్రిక్ పెయింట్ కాకుండా ఆయిల్ పెయింట్. 120-130 అలా ఇస్తాను మొత్తము. అంటే మెటీరియల్, కుండ, పాట్ అన్నీ మనవే. రేట్స్ ఎలా డిసైడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా రేట్స్ అయితే మన ఎక్స్పెండిచర్ బట్టి, మనం దానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన మెటీరియల్ ఎంత, దాన్ని చూసుకొని జస్ట్ మనం చేసినందుకు ఏదైనా కొంచెం లాభం చూసుకొని ఇవ్వాల్సిందే కాబట్టి. ఇంకా ఇవన్నీ గరగబుడ్లు అండి, నేను చేసి పెట్టేశానన్నమాట. ఇంకా మనకి ఒకేసారి ప్యాక్ చేసుకుంటే సింపుల్, ఇవన్నీ ఫస్టే చేస్తాను నేను. ఇంకా హెవీ అయితే ఆర్డర్ మీద చేస్తాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిజైన్ నచ్చుతుంది అనేది. ఇవన్నీ సింపుల్ గరగబుడ్లు అండి. కుందన్ వర్క్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే పెయింటింగ్ కూడా చాలా సింపుల్ పెయింటింగ్ ఉంటుంది. ఇంకా మెటీరియల్ ఎక్కడ తెచ్చుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా కుండలు కూడా స్టార్ట్ చేశానండి, నిన్ననే స్టార్ట్ చేశాను వర్క్. ఇంకా మధ్యలో రెస్ట్ ఇచ్చాను కదా, ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఏం బయట కూడా ఏం వర్క్ చేసుకోరావట్లేదు కాబట్టి ఇంకా కుండలు స్టార్ట్ చేశాను. ఎలాగో స్టార్ట్ చేసేదాన్ని 15th వరకు, ఇంకొంచెం ముందుగా స్టార్ చేశానన్నమాట. ఈ మెటీరియల్ తర్వాత అక్కడ కుందన్స్ ఉన్నాయి కదా, కుందన్స్ కానీ, ఇక్కడ మోతీస్ కానీ, ఇలా మోతీ ప్యాకెట్స్ కానీ, కుందన్స్ కానీ, తర్వాత ఇలాంటి ప్యాచ్ వర్క్ కానీ అక్కడ ఉన్నాయి చూడండి. కుందన్స్, లేసులు, అవన్నీ చిన్న చిన్న ప్యాచెస్, లేసెస్, కలర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పేసి అడిగారు. ఇవి బేగం బజార్లో తెచ్చుకుంటానండి నేను. ఇవన్నీ లేసెస్, మనము తలంబ్రాల పెట్టకు వేసే లేసులు అన్నమాట. అక్కడ ఉన్నవి అక్కడ ఆ సైడ్లో ఉన్నాయి కదా, అవన్నీ కుండలకు కిందకని వేసేటి అన్నమాట. ఇంకా రూమ్స్ అర్దుకున్నా కూడా నీట్గా ఉండదండి ఎప్పుడు, ఎందుకంటే మనము ఇంకా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒక ఐటెం తీస్తూనే ఉంటాం కాబట్టి నీట్గా అయితే ఉండదు. ఇది పైన చేస్తాను కదా, సో ఇక్కడికి అయితే ఇంకా ఓన్లీ పార్ట్ వర్క్ చేసుకోవడానికే వస్తాను కాబట్టి ఇంకా అన్నీ సర్దుకోవడానికి కూడా కుదరదనమాట. ఒక్కొక్కసారి 3-4 మంత్స్ కంటిన్యూగా సీజన్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి నేను అవన్నీ అలా పెట్టుకున్నాను. మల్టీ అంటే అవుట్లైన్ కొరకు అవన్నీ పెద్ద బాటిల్స్ అవన్నీ ఒకటే దగ్గర పెట్టుకున్నాను. ఆ చిన్న చిన్న లేసెస్ అన్నీ కుండలకు కింద ఇప్పుడు ఇలా వేసాను కదా, ఇవన్నీ అవే అన్నమాట. కింది లేసెస్ ఇంకా ప్రతిదానికి కింద వేసాను కదా, ఇవన్నీ ఇలా వేసేసి డిజైన్ చేయడం కొరకు అన్నమాట. దీనికి కూడా వేసాను చూడండి, ఇది అన్ఫినిష్డ్ ఉంది, ఇంకా చేస్తున్నాను. సో ఇంకా మనకి 4-5 రోజుల నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఎలాగో ఇది స్టార్ట్ చేసే వరకే, ఇంకొక 3-4 డేస్లో స్టార్ట్ చేసేదాన్ని. అదేదో కొంచెం ముందుగా చేసుకుంటే నాకు ఆ టైం వరకు, సీజన్ వరకు మరీ ఎక్కువ బిజీ కాకుండా ముందుగా చేసి ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను. వీటి రేట్స్ అడిగారనమాట. ఇప్పుడు నేను ఇవి స్టార్టింగ్ రేట్స్ చెప్పాను, ఓన్లీ గరిగబుడ్డి రేట్ చెప్పానన్నమాట. ఐరన్లు, గరిగబుడ్డి కూడా మీరు ఇప్పుడు ఏం రేటు అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు, చాలాసార్లు అడిగారు. మీరు ఇప్పుడు నాకు కొంచెం తక్కువకు వచ్చి ఉండొచ్చు మెటీరియల్, మీకు కొంచెం ఎక్కువ వచ్చి ఉండొచ్చు, లేదంటే మీ వర్క్ మీ మెటీరియల్ కొంచెం కాస్ట్లీది యూజ్ చేసి ఉండొచ్చు, లేదంటే నేనే కాస్ట్లీది యూజ్ చేసి ఉండొచ్చు. నేను చెప్పిన రేటు మీకైతే సెట్ కాదండి, అంటే ఈ రేట్కి ఇస్తున్నానంటే మీరు ఆ రేట్కి ఇచ్చారంటే సెట్ కాదు. సో మనకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, మనం దాని మీద ఎంత ఇన్వెస్ట్ పెట్టాము, మనకు టోటల్ ఆ సెట్ తయారు చేయడానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో చూసుకొని దానికి మీరు కొంచెం బెనిఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవాలండి. ఎందుకంటే నా రేటు మీకు కుదరదు, మీ రేటు నాకు కుదరదు కదా. మీరు ఉండే దాన్ని బట్టి, మీకు పార్ట్స్ ఎంత రేటుకు వచ్చాయనే దాన్ని బట్టి, మీకు మెటీరియల్ ఎంత రేటుకు వచ్చింది, తర్వాత మీరు చేయడానికి ఎంత పెయింట్ ఎంత అవసరం పడింది, కుందన్స్ ఎంత కాస్ట్లీ కుందన్స్ పెట్టారు, దాన్ని బట్టి అన్నీ వేసుకొని కొంచెం బెనిఫిట్ యాడ్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. నేను చెప్పిన రేటుకి మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. నేను ఇప్పుడు ఇది 120 చెప్పాను, మీకు ఆ 120కి వర్క్ చేసి కుందన్స్ పార్ట్ కొనుక్కొచ్చి అవన్నీ చేయడానికి మీకు వర్కౌట్ ఓకే అండి. జస్ట్ అంటే కుండలు ఏ రేటు డిసైడ్ చేస్తారని చెప్పేసి అడిగారు కదా, సో ఈ క్లారిఫికేషన్ ఇద్దామని సింపుల్ డిజైన్స్ అయితే నిన్న చేశాను కదా, ఒకసారి మీకు చూపిద్దామనే నేను ఈ వీడియో చేశాను. తర్వాత ఒకసారి ఇంకా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఒకసారి నిన్న పల్లీలు వేయించినప్పుడు నేను ఇదే బౌల్లో పాప్కార్న్, శనగలు, ఉప్పు శనగలు వేయించుతానని చెప్పినప్పుడు నిన్న కామెంట్లో పాప్కార్న్ ఎలా వేయించుతారనేది చూపించమని అడిగారు.
సో అది అందరికీ తెలిసిన చాలా ఈజీ స్నాక్ బట్ అయినా కొంచెం బిగినర్స్కి తెలియదు కాబట్టి ఒక చిన్న వీడియో నేను ఎలాగో వేయించుతున్నాను అది షూట్ చేసి నేను ఈ వీడియోలో చిన్నగా యాడ్ చేస్తాను ఓకే అండి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇక తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను నిన్న చెప్పాను కదా ఇదే బౌల్లో పాప్కార్న్ వేయడానికి తర్వాత ఇంకా ఉప్పు పల్లీలు శనగలు వేయడానికి యూజ్ చేస్తానని ఇంకెందుకంటే మనకు పైనకి పేలాలు వేగుతున్నప్పుడు బయట పడకుండా వెడల్పాట తీసుకున్నాం అనుకోండి అన్నీ పక్కకు పడిపోతాయి అన్నమాట సో ఇలా క్లోజ్డ్గా ఉన్నది తీసుకోవాలి ఆయిల్ వేడైందండి ఆయిల్ వేసాను చూసారు కదా ఆయిల్ వేడైంది ఇప్పుడు నేను ఇది మొక్కజొన్న పాప్కార్న్ అవి ఉంటాయి కదా మొక్కజొన్న గింజలు వేసాను ఎక్కువ వేయట్లేదు ఆల్రెడీ వేరే స్నాక్స్ ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు వర్షాకాలం మనం వేయించుకొని వెంటనే తినేయాలి లేకపోతే మాత్రము మెత్తగా అయిపోతాయి కొంచెం పసుపు తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇంకొంచెం ముందు వేయాల్సింది వేయిపోతున్నాయి కూడా క్యాప్ పెట్టేయడమే మనం తీయడానికి వీలుగా ఉండేటట్టు ఎడ్జ్ పైన కుండలు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి బాగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇంకా ఇవి నార్మల్ మొక్కజొన్నలు అండి మన సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కిరాణం షాప్స్లలో దొరుకుతాయి నేను ఇవే తీసుకొచ్చుకుంటాను ఇప్పుడు కేజీ 100 రూపీస్ అలా ఉంటాయి 80 రూపీస్ 100 రూపీస్ అలా ఉంటాయి సౌండ్ చూసారా ఎలా వినిపిస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీ మొక్కజొన్న కంప్లీట్ ఇంకా మనకు వేగిపోయి ఈ గిన్నెలో ఆఫ్ వరకు వచ్చేస్తాయన్నమాట ఇవి పక్కకు పడిపోయాయి కదా చూడండి ఎలా వేగుతున్నాయో ఎన్ని ఎంత తక్కువ వేసాను చూడండి గిన్నెలో సగం వరకు వచ్చేసాయి ఇంకా ఉన్నాయండి కింద వేగాల్సినవి పైనకు పడిపోతూ ఉంటాయి క్యాప్ అయితే కంపల్సరీ పెట్టాలి ఓకే అయిపోయాయి సౌండ్ అయిపోయిందంటే ఇంకా లాస్ట్ 3 or 4 ఉన్నట్టు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అంటేసింది చూడండి క్యాప్కి ఎన్ని అయ్యాయి చూడండి నేను కొన్ని ఎన్ని ఒక మన చేతితోనే షారెడ్ వరకు వేసాను కదా చాలా తక్కువ వేసాను ఆల్మోస్ట్ 60-70 grams వేసాను అంటే ఎన్ని అయ్యాయో చూడండి ఆల్మోస్ట్ గిన్నె నిండిపోయింది సో మనం కొన్ని వేసినా కూడా ఈ మనము సూపర్ మార్కెట్లో దొరికే పేలాల మొక్కలు అంటిస్తారనమాట పాప్కార్న్ మొక్కజొన్నలు అంటిస్తారు కొన్నే వేసాను చూడండి ఎన్ని అయ్యాయో మనకు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చాలా 80 రూపీస్ అంతకుముందు అయితే 50 రూపీస్ 60 రూపీస్ ఉండేటివి ఇంక ఇప్పుడు 80 రూపీస్ 100 రూపీస్ కేజీ ఉన్నాయి ఒక కేజీ తెచ్చుకున్నా చూసారు కదా లాస్ట్లో ఒక గింజ కూడా లేదు ఒక గింజ లేకుండా కంప్లీట్గా వేగిపోయాయి చూడండి ఒక్కటి కూడా నార్మల్గా మొక్కజొన్న గింజ లేకుండా అంత బాగా వేగిపోయాయి మనం పసుపు వేసాం కాబట్టి ఫ్లేవర్ అంటే కలర్ ఇలా ఉంది ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది పసుపుతోటి ఇప్పుడు మనం కొంచెము కారము కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అందరికీ తెలుసు దాదాపుగా పాప్కార్న్ ఎలా చేయడం అనేది ఇంకింతేనండి చాలా సింపుల్ ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అందరము బిగినర్స్ కొరకు మాత్రమే చూపించాను చాలామందికి తెలిసి ఇది ఎలా చేసుకోవాలనేది నిన్న కామెంట్లో అడిగారు నేను కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వర్షం పడుతుంది కదా ఇంకా బయట వీడియోస్ కూడా ఏం చేయలేకపోతాం కదా సో ఇది ఒక్కసారి చూపిస్తే ఎవరికైనా తెలియని వాళ్ళకు బిగినర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ బాయ్ బాయ్.